హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రేణు పీటిగ్రేషన్. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్లో వచ్చేసి 27 ఎపిసోడ్ అయితే ఈరోజు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్గా ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్నమాట. స్కిప్ అయితే చేయొద్దండి, చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్ కంపల్సరీ వాచ్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను రిలేటెడ్ లింక్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే నాది ఒకటి సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను, దాని నేమ్ వచ్చేసి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్. మరి ఆ ఛానల్ యొక్క లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్ 27 అయితే ఈరోజు క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇందులో వచ్చేసి టోటల్గా ఒక 8 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. 8 క్వశ్చన్స్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఎస్సిలో లోకల్ నాన్ లోకల్ అంటే ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని మనకు క్వశ్చన్ రావడం జరిగింది. సో అయితే ఇక్కడ డిఎస్సిలో లోకల్ నాన్ లోకల్ అంటే ఏంటి అంటున్నారు. సో లోకల్ నాన్ లోకల్ అనేది ముందు క్లారిటీ తెచ్చుకున్నట్లయితే మీకు దేనిలోనైనా సరే లోకల్ నాన్ లోకల్ అంటే ఏంటంటే, మనము స్టడీస్ 7 ఇయర్స్ కంప్లీట్గా అయితే ఎక్కడైతే చేసింటామో ఆ డిస్టిక్లో మీరు లోకల్ అవుతుంది. సో మీరు వేరే డిస్టిక్లో నివసిస్తున్నప్పటికీ మీరు ఆ డిస్టిక్లో వేరే డిస్టిక్లో నివసించి ఒక 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ అయినప్పటికీ మీకు అది లోకల్ కాదు. మనకు మనం నివసించేది సంబంధం కాదు, మనము స్టడీస్ అనేది ఎక్కడ 7 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసిన్నాము అది మాత్రమే మనకు లోకల్ అవుతుంది. సో అది లోకల్ అవుతుంది, వేరే డిస్టిక్లో వచ్చేసి నాన్ లోకల్ అవుతాయి అన్నమాట. మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి నాన్ లోకల్ కింద మరి డిఎస్సిలో గతంలో వచ్చేసి కొంత పర్సంటేజ్ ఇచ్చేవాళ్ళు, 15% అయితే గతంలో ఇచ్చినారనమాట కొన్ని నోటిఫికేషన్లలో. అయితే ఇంకా గతంలో వచ్చేసి 20% కూడా నోటిఫికేషన్లో మనకి నాన్ లోకల్కి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ మీదనే మనకు ఈ పర్సంటేజ్ అనేది ఆధారపడి ఉందన్నమాట. అంటే నాన్ లోకల్కి ఎంత పర్సంటేజ్ అనేది మనకు నోటిఫికేషన్లోనే ఆధారపడి ఉంటుంది, గవర్నమెంట్ నిర్ణయం అనమాట అది. సో మీకు లోకల్ నాన్ లోకల్ అనేది క్లారిటీ వచ్చింది, మరి అది ఇస్తారా ఇవ్వరా అనేది పర్సంటేజ్ కూడా అది గవర్నమెంట్ మీద నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో వస్తుంది అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. అయితే ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది మాత్రం మనము అంచనా వేయలేదు, ఎందుకంటే కాంపిటీటర్ యొక్క అక్కడ వాళ్ళు రాసినటువంటి స్టడీస్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే వాళ్ళు ఎంత కాంపిటేటివ్గా రాసింటారో వాళ్ళ రిజల్ట్ అనేది మనం అంచనా వేయండి. సో ఇన్ని మార్క్స్కి వస్తుంది, అన్ని మార్క్స్ వస్తుంది అనేది ఇదే జాబ్ కాదు, ఏ జాబ్ అయినా సరే మాత్రం మనం అంచనా వేయండి, అది మన కాన్ఫిడెన్స్ మనది. సో అది ఎంత మీరు ప్రిపేర్ అయ్యి ఎంత మనకు వస్తుంది రావాలి ఇంత తెచ్చుకోవాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది మీరు పెట్టుకోవాల్సిందే. సో అది ఒక కాన్ఫిడెన్స్గా మనం ఇన్ని మార్క్స్ అనేది మాత్రం చెప్పలేమన్నమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఎన్ఐఎస్ ఆన్లైన్ క్లాసెస్ మరి అని అంటున్నారు, మరి అది నిజమా కాదా అనేది మనకు కామెంట్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి అది 1 ఇయర్ కోర్సుకి అయితే ఆన్లైన్ క్లాసెస్ జరుపుతామని చెప్పినారు, దానికి ఫీ కూడా పే చేయండి, మరి ఆన్లైన్ క్లాసెస్ మేము చెప్తామని చెప్పేసి మనకు ఎన్ఐఎస్ మనకు వెబ్సైట్లో అయితే మనం గతంలో చెప్పుకున్నటువంటి వెబ్సైట్లో అయితే మనకు ఉందన్నమాట. సో అయితే అక్కడ ఏమైందంటే అది నిజమా కాదా అనేది కనుక్కోవడానికి అక్కడ జాయిన్ అయితేనే కదా మనకు తెలుస్తుంది. అది ఒకవేళ అక్కడ దానికి రిలేటెడ్గా అంటే యూనివర్సిటీకి సంబంధించి అంటే ఎన్ఐఎస్ కోర్సుకు సంబంధించినటువంటి మన సాయి స్పోర్ట్స్లో ఎవరైనా రిలేటెడ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోవడానికి నేను ట్రై చేస్తున్నాను. సో వాళ్ళతో కాంటాక్ట్ అయితే కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. సో మరి ఇంకా ఎప్పుడైనా మనకు తెలిస్తే అంటే నెక్స్ట్ వీక్ లోపల నేను ఏమన్నా ఒకవేళ డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విషయం చెప్తారో ఆ విషయాన్ని బట్టి మీకు నేను క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇదైతే ఆన్లైన్ క్లాసెస్ మరి అక్కడ ఉంటుందా ఉండదా అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఇప్పటికైతే రాలేదు, నేను నెక్స్ట్ వీక్లో దాని గురించి ఇంకా క్లారిటీకి ఇస్తాను అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలలో స్పోర్ట్స్ మెరిట్ చూస్తారా లేదంటే ఎగ్జామ్ మెరిట్ చూస్తారా అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను అనమాట. అంటే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ మెరిట్ చూస్తారా ఎగ్జామ్ మెరిట్ చూస్తారా అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి నేను అడిగినటువంటి సమాచారం ప్రకారం అయితే సో మనం లైవ్లో కూడా కొన్ని చెప్పుకున్నాం. ఫస్ట్ స్పోర్ట్స్ కోటా ఆడ చెప్పుకునే సమయంలో నేను ఒక మాట అన్నాను. సో ఇంకా క్లారిటీ కనుక్కొని అయితే చెప్తా అన్నాను. సో ఇప్పుడు కనుక్కున్నటువంటి విషయం ప్రకారం కూడా ఇంకా దీనికంటే క్లారిటీ నాకు కూడా కొన్ని డౌట్స్ అయితే ఇంకా ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం చెప్తా ఉన్నాను. స్పోర్ట్స్ కోటా కింద కాబట్టి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మెరిటే ఫస్ట్ చూడడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. స్పోర్ట్స్ అచీవ్మెంట్లో మరి హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఆ అచీవ్మెంట్ని ఒక్కదాన్నే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 2-3 అచీవ్మెంట్స్ మనకు ఉండొచ్చు. సో మనకు ఫస్ట్ అచీవ్మెంట్స్లో కూడా రీసెంట్గా కూడా మనకు రూల్స్ ప్రకారం అయితే 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే, అంటే
మనకేదైతే ఇప్పుడు డిఎస్సి పడిందో, మనం ఎప్పుడైతే స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఎప్పుడైతే మనం పొందుంటామో ఆ అచీవ్మెంట్ నుంచి 10 ఇయర్స్ వరకే వ్యాలిడిటీ అనేది మనకు ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అయితే చెప్తా ఉన్నాను. సో అయితే స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి, స్పోర్ట్స్ కోటాలో నువ్వు ఏదైతే ఎగ్జామ్ రాసింటావో ఆ కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్సీ ఎస్టీలు కానీ బీసీ కానీ ఓసీలు కానీ వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. ఆ ఎగ్జామ్ వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాతనే స్పోర్ట్స్ అచీవ్మెంట్లో వీళ్ళు స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ అచీవ్మెంట్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. స్పోర్ట్స్ అచీవ్మెంట్లో కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అచీవ్మెంట్స్లో కూడా హైయెస్ట్ తీసుకుంటున్నారనమాట. అంటే ఫస్ట్ మనకు ఇప్పుడు నేషనల్లో మనకు ప్లేస్ వచ్చింది, ప్లేస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది, ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అట్లా ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తారనమాట. సో ఆ విధంగా అచీవ్మెంట్ని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈక్వల్ వస్తే వాళ్ళు చెప్పినటువంటి, అంటే నేను డిస్కస్ చేసినటువంటి సమాచారం ప్రకారం ఈక్వల్ వచ్చిందనుకోండి, ఒకవేళ ఈక్వల్ వస్తే వాళ్ళు ఎగ్జామ్ మెరిట్స్ చూస్తారని చెప్పడం జరుగుతుంది. సో నాకు కొంత డౌట్ అయితే ఉంది. సో ఇది ఇంకా క్లారిటీ కనుక్కొని చెప్తే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. ఇక్కడైతే ఇంకా ఇదే కన్ఫామ్ అని చెప్పకుండా మీకు ఇప్పుడు నాకు తెలిసినటువంటి విషయం వరకు అయితే చెప్తా ఉన్నాను. స్పోర్ట్స్ అచీవ్మెంట్ చూసిన తర్వాత ఈక్వల్ వస్తే మళ్ళీ ఎగ్జామ్ మెరిట్ చూస్తారంట. అప్పుడు కూడా ఈక్వల్ అయితే ఏజీని చూస్తారు అని మనకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇంకా కొంతమందిని నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ముఖ్యమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు బాగా కొంచెం సమాచారం తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నేను అడిగి మీకు ఇంకా క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పటికైతే మీకు ఆ విధంగా అయితే నీకు సమాచారం అయితే ఇస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ తీసుకున్నట్లయితే, తెలంగాణ పీసెట్కి అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందని అడుగుతున్నారు. సో మనకి ఈ మంత్ 8th వరకు అయితే, అంటే ఇప్పుడు డేట్ 8th, ఈ మంత్ 8th మనకు డేట్ అయితే క్లోజ్ అయ్యింది లాస్ట్ డేటు. సో అయితే ఇప్పుడు లాస్ట్ డేట్ అదైతే మళ్ళీ మనకు ఒక డేట్ అనేది మళ్ళీ పొడిగించినారు అనమాట, పోస్ట్ పోన్ చేసినారు. మరి లాస్ట్ అప్లై చేసే డేట్ అయితే పొడిగించినారు అనమాట. ఆ డేట్ వచ్చేసి మనకి మరి జూన్ 5th అయితే పెంచున్నారన్నమాట. జూన్ 5th, అంటే 5వ తారీఖు, జూన్ నెల 5వ తారీఖు మనకు డేట్ పెంచడం జరిగింది. అవకాశం అయితే ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫిఫ్త్ క్వశ్చన్లో కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారమే అది చెప్పడం జరిగింది. మనకు విషయం అయితే మాత్రం ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వరకు మాత్రమే 2% స్పోర్ట్స్ కోటా కింద, అది విషయం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక 7th క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఇక్కడ గుంటూరు యూనివర్సిటీలో సీటు వస్తే మరి హాస్టల్ ఫీజు 1 ఇయర్కి ఎంత ఉంటుంది అనేది ఒక డౌట్గా అయితే మనకు కామెంట్లో పెట్టడం జరిగింది. మరి స్కాలర్షిప్ కూడా ఉంటుంది అని పెడుతున్నారు. స్కాలర్షిప్ ఉంటుంది, మరి హాస్టల్ కూడా వాళ్ళకు హాస్టల్ ఫీజు ఎంత అని అడుగుతున్నా, హాస్టల్ వసతి ఉంటుంది అంటున్నారు. కంపల్సరీ మనకి హాస్టల్ వసతి కూడా ఉంటుంది, హాస్టల్ ఫీజు కూడా కంపల్సరీ ఉంటుంది. అది 1 ఇయర్కి ఎంత అనేది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద, అంటే అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ ఇప్పుడు యూనివర్సిటీలో బాగుంటుంది, నాకు తెలిసి గవర్నమెంట్ కాబట్టి కొద్దిగా తక్కువనే ఉండవచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో అయితే కొంచెం ఎక్కువనే ఉండవచ్చు. అది ఎంత అనేది మనం తెలుసుకోవడానికి కొద్దిగా కష్టమే. అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ట్రైనింగ్ అవుతున్నటువంటి ఎవరైనా మీ కొలీగ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, ఆ యూనివర్సిటీలో ఎవరైనా ట్రైన్ అవుతుంటే కామెంట్ రూపంలో దయచేసి ఆ వివరాలు అయితే పంపండి. అందరికీ యూజ్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కూడా వాళ్ళకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నానంటే మీ ద్వారా తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది. హాస్టల్ ఫీజు ఎంత ఉంది మరి యూనివర్సిటీలో, ఒకవేళ తర్వాత హాస్టల్ ఫీజు మెస్ ఉంది కదా, మనకు మెస్ బిల్ ఎంత వస్తుంది మనకి ఆ మంత్కు అనేది ఒక అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ అని చెప్పలేము, ఎందుకంటే వెజిటేబుల్స్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జాక్ట్లీ అనేది కాకుండా ఒక అప్రాక్సిమేట్లీ అనేది మనకు ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కాలర్షిప్ ఎంత వస్తుంది అనేది కూడా ఒక వివరాలు అనేది మనకు కామెంట్ రూపంలో మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా అక్కడ ట్రైన్డ్ అవుతుంటే మాత్రం పంపించడానికి ట్రై చేయండి. సో ఆ వివరాలు నేను కొద్దిగా గ్యాదర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 8th క్వశ్చన్ వచ్చేసి రెగ్యులర్గా వస్తున్నటువంటి క్వశ్చనే మనకు, డిఎస్సి 2018 కోర్టు కేసు గురించి అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ విషయం గురించి ఈరోజు అయితే అప్డేట్లో ఉన్నాను, ప్రతిరోజు అడుగుతూ ఉన్నాను తెలిసిన వాళ్ళకి సంబంధించి, కోర్టు కేసు వేసిన వాళ్ళకి సంబంధించి కూడా నేను అక్కడి నుంచి సమాచారం తెలుసుకుంటున్నాను. అయితే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు జడ్జిమెంట్ అనేది రాలేదు అనేది ఉద్దేశంతో మనకు చెప్పడం జరిగిందన్నారు. సో టోటల్గా వచ్చేసి ఇక్కడ 8 క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్స్ అయితే ఇచ్చాను. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు శివమరి, జై జవాన్, జై కిసాన్.